నా థిక్కెస్ట్ ఫ్రెండ్. అసలు స్నేహితుడు అంటే అర్థం ఏంటి చూస్తే, హితుడు, హితుడు అనగా క్షేమము లేక మేలు అని అర్థం. స్నే అంటే కోరినవాడు అని అర్థం. స్నేహితుడు అంటే మేలును కోరినవాడు, క్షేమాన్ని కోరినవాడు, ఎదుటివాడి ఆశీర్వాదాన్ని కోరినవాడే నిజమైన స్నేహితుడట. ప్రైజ్ గాడ్. అంటే స్నేహితుడు అంటే తాను ఎవరితో చెలిమి చేస్తున్నాడో ఆ ఎదుటివాని క్షేమాన్ని కోరినవాడు నిజమైన స్నేహితుడని, స్నేహితుడు అనే పదంలో ఆ భావాన్ని మనం గమనించగలుగుతాం. అయితే మీరు గమనించండి, ప్రతి మనుష్యుడు ఎవరితో ఒకరితో స్నేహం చేయటం ప్రారంభిస్తున్నాడు. అది మందిరంలో ఉన్న విశ్వాసులతో కావచ్చు, ఉద్యోగస్తులతో కావచ్చు, క్లాస్మేట్స్తో కావచ్చు, బ్యాచ్మేట్స్తో కావచ్చు, ఉద్యోగంలో కొలీగ్స్తో కావచ్చు. ప్రతి బిడ్డ ఎవరితో ఒకరితో స్నేహం చేయటం ప్రారంభిస్తున్నాడు. అయితే వాక్యం వింటున్న ఆయన పిల్లలారా, ఈ భూమి మీద నిజమైన స్నేహితులు ఉన్నారా? అసలు నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు? యోహాను సువార్త 15:13-15 రాయబడిన మాటలు చదువుకుందాం. యేసు ప్రభు ఇక్కడ ఒక మంచి స్నేహితుని గురించి ఏం చెప్తాడంటే, తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు అంటాడు. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే, ఒక మంచి స్నేహితుడట తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడడంట. ఓ మంచి స్నేహితునికి, నిజ స్నేహితునికి ఉండే ఓ చక్కని గుణం ఏంటంటే, తన స్నేహితుడి కొరకు తన ప్రాణం పెట్టడానికైనా వెనుక తీయడంట. ప్రైజ్ ద లార్డ్. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, అందరు నా వైపు చూడండి. ఇక్కడ మీలో ఎంతమందికి స్నేహితులు ఉన్నారో ఒక్కసారి చెయ్యత్తండి. చెయ్యత్తండి. సరే, దరిదాపుగా ఆల్మోస్ట్ 75% మీకు స్నేహితులు ఉన్నారు. ఓకే, వాళ్ళని స్నేహితులు అని పిలుస్తున్నారు, నేను కాదు అన్నాను. కానీ ప్రభు చెప్పినట్లుగా నీ స్నేహితులు అని నువ్వు పిలిచే వారిలో ఎవరైనా నీ కొరకు ప్రాణం పెట్టగలరా? అవునన్నా, మీరు చెప్పినట్లుగానే నా స్నేహితుడు నా కొరకు ప్రాణం పెడతాడు అన్నవాళ్ళు ఇప్పుడు చేయత్తండి. ఒకసారి ఒక అబ్బాయి చెడ్డ స్నేహాలకు అలవాటు పడి జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. దేవుని పిల్లలరా, కాలేజీలో కాలేజీ వాళ్ళు కానీ, ఉద్యోగస్తులు కానీ, మందిరంలో ఉన్న విశ్వాసులు కానీ స్నేహాన్ని ఎలా ఎంచుతున్నారంటే, నా భాషలో చెప్పాలంటే టైంపాస్ బటానీ కింద ఎంచుతున్నారు. ఏ బటానీ అందరూ చెప్పాలి? ముచ్చట్లు ఆడుకోవటానికి, పోకిరి మాటలు చెప్పుకోవటానికి, సరదా మాటలు చెప్పుకోవటానికి, వాళ్ళు అట్లా అంట, వీళ్ళు ఇట్లా అంట, చిచ్చికొచ్చే అబ్బాయి ఇట్లా అంట, చిచ్చికొచ్చే అమ్మాయి ఇట్లా అంట, పలానా పాస్టర్ గారు ఇట్లా అంట, పలానా పాస్టర్ గారు ఇట్లా అంట అని పోస్కోలు మాటలు చెప్పుకోవటానికి. ఈరోజు స్నేహం ఎలా ఉందంటే, నేను మరలా చెప్తాను, ఏ బటానీ గట్టిగా చెప్పాలి, టైంపాస్ బటానీ. ముచ్చట్లాడుకోవటానికి టైంపాస్ నిమిత్తం ఈరోజు స్నేహాలు స్నేహాలు స్నేహాలని స్నేహాల వెనుక మనుషులు పడుతున్నారు. అలా ఒక యవనస్తుడు స్నేహాలకు బానిసైపోయి ఎప్పుడో ధనం తినడానికి ఇంటికి వస్తాడు. ఇక రోజంతా స్నేహితుల వైపు తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు తండ్రి పిలిచి, రేయ్, సరిగ్గా చదువుకోవట్లేదు, కాలేజీకి వెళ్ళట్లేదు, ప్రోగ్రెస్ చూస్తేనేమో చాలా భయంకరంగా ఉన్నాయి, 1000 రూపాయలు పెట్టి నేను కాలేజీలో జాయిన్ చేశాను, ఎక్కడ తిరుగుతున్నావు రా అంటే, నాన్నా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు నాన్న. ఏ ఫ్రెండ్స్ రావాళ్ళంటే అన్నాడంట, నా ప్రాణ స్నేహితులు నాన్న, నా ప్రాణానికి ప్రాణం అడ్డుపెట్టే స్నేహితులు నాన్న ఆ స్నేహితులు అన్నాడు. ఒరే, నిజంగా వాళ్ళు నీ ప్రాణ స్నేహితులైతే వాళ్ళతో స్నేహం చేయి.
అయితే నేను ఒక పరీక్ష పెడతాను, ఆ పరీక్షలో నీ స్నేహితులు నెగ్గితే వాళ్ళను ప్రాణ స్నేహితులుగా ఎంచుకొని వాళ్ళతో నువ్వు స్నేహం చేయి, నేను వద్దన్ను, వాళ్ళతో తిరుగు. సరే నాన్న, ఏ పరీక్ష పెడతావో మీరు పెట్టండి, తప్పకుండా నా స్నేహితులు నెగ్గుతారని చెప్పాడంట. ఆ 10 మంది స్నేహితుల దగ్గరికి తన కొడుకుని తీసుకొని వచ్చాడు. తండ్రి అన్నాడంట, ఒరే బాబు, నాకుంది ఒక్కగానొక్క కొడుకు, వీడు మీ ప్రాణ స్నేహితుడట. నిజమేనా అంకుల్? ప్రాణ స్నేహితుడు అంటారేంటి, ఆడు కోసం ఎక్కడికెక్కడే పడి చచ్చిపోమంటే చచ్చిపోతాం అంకుల్, అంత క్లోజ్ ఫ్రెండ్ అంకుల్ అన్నారంట. ఒరే, ప్రాణమేం పెట్టొద్దు కానీ నా కొడుకు మీద ఒక కేసు ఉంది, రేపో మాపో పోలీసు వాళ్ళు వచ్చి నా కొడుకుని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళబోతున్నారు. నాకుంది ఒక కొడుకు, నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే నా కొడుకు స్థానంలో మీరు నిలవబడి ఆ కేసు మీ మీద వేసుకొని ఒక్క 1 వారం రోజులు నా కొడుకు కోసం జైలుకి వెళ్ళండి. 1 వారం రోజుల తర్వాత 1,00,000 రూపాయలు ఖర్చు అయినా నేనే ఖర్చు పెట్టి మిమ్మల్ని బయటకు తీసుకొస్తాను. ప్రాణం ఇస్తానన్నారు కదా, వద్దొద్దు, ప్రాణమేమి ఇవ్వద్దు, ఎందుకు అనవసరంగా ప్రాణాన్ని పోగొట్టుకుని మీ ఇంటి వాళ్ళు అన్యాయం చేయటం. ప్రాణమేమి ఇవ్వద్దు కానీ నేను అనే మాట ఏంటంటే నా కొడుకు మీద ఒక కేసు ఉంది, ఆ కేసు మీ మీద వేసుకుని నా కొడుకు స్థానంలో మీరు నిలవబడి నా కొడుకుని శిక్ష నుంచి తప్పించండి, తర్వాత మిమ్మల్ని బయటకు తీసుకురావాలంటే 1,00,000 రూపాయలు ఖరీదైనా 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టైనా మిమ్మల్ని బయటకు తీసుకొస్తానన్నారంట. 10 మంది అన్నారంట, తప్పు చేసింది ఆడైతే, శిక్ష అనుభవించాల్సింది వాడైతే, నువ్వు భలే మాటలు మాట్లాడుతున్నావు అంకుల్, చూడటానికి పెద్దోడలా కనపడ్డావు కానీ నువ్వు మాట్లాడే మాటలు కాస్తంత ఇతనాభి న్యాయం లేదు, కుచిబి ఎంత కూడా న్యాయం లేదు, ఏమి న్యాయం మాట్లాడుతున్నావు అంకుల్, తప్పు చేసింది ఆడైతే ఆడి స్థానంలో నేను జైలుకి మమ్మల్ని జైలుకి వెళ్ళమంటున్నావేంటి అని ఆయన చూసి వెరివాడిగా పెంచినట్లుగా మాట్లాడారంట. తండ్రి అంటున్నాడంట, ఒరే, ప్రాణ స్నేహితులు అన్నావు కదా, ప్రాణ స్నేహితులు అన్నావు కదా, ప్రాణం కాదురా, 1 వారం రోజులు నీ నిమిత్తం, 1 వారం రోజులు నిమిత్తం జైలుకి వెళ్ళమంటే 10 మందిలో ఒక్కడు కూడా రాలేదురా. రా, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, నా స్నేహం ఎలాంటిదో నీకు చెప్తాను, నా స్నేహితుడు నన్ను ఎంతగా ప్రేమిస్తాడో నీకు చెప్తాను. 10 మంది ప్రాణ స్నేహితులను నువ్వు పిలిచావే, ఎవడు ఒక్కడు నీ నిమిత్తం కనీసం 1 వారం రోజులు అక్కడికి వెళ్ళటానికి కూడా ముందడుగేయలేదు. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, నా స్నేహం ఎలాంటిదో చెప్తానని ఆ కొడుకుని తీసుకుని వెళ్ళాడు. నానా, నిజంగా నీ స్నేహితుడు నీ కొరకు ప్రాణం పెట్టడానికైనా వెనుకాడడురా, నా స్నేహం అంత దివ్యమైన స్నేహం, సరే పోదాం పద నాన్న అని ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడంట. ఈ తండ్రి తన స్నేహితుని ఎదుట నిలవబడి ఇదే మాట అన్నాడంట, అయ్యా, నీకు ఒక్కగానొక్క కొడుకున్నాడు, నాకు ఒక్కగానొక్క కొడుకున్నాడు, అయితే నా కొడుకు నేరం చేశాడు, నా కొడుకును వదులుకోవడానికి నేను ఇష్టపడలేదు, ఒక స్నేహితునిగా నేను అడుగుతున్న నా అభ్యర్థిని ఏంటంటే నా కొడుకు స్థానంలో నీ కొడుకు నిలవబెట్టి నా కొడుకు ప్రతిగా నీ కొడుకుని జైలుకు పంపిస్తావా అని అడిగాడంట. అంటనే ఆ ప్రాణ స్నేహితుడు అన్నాడంట, నా స్నేహితుడా, నీ కుమారుణ్ణి రక్షించుకోవటానికి నా కుమారుడి ప్రాణాన్ని ధారపోయటానికైనా నేను సిద్ధమే. ప్రైజ్ ది లార్డ్. నీ కుమారుడి స్థానంలో జైలుకి వెళ్ళటమే కాదు, నీ కుమారుడి దోష శిక్షను నా కుమారుడు భరించటమే కాదు, నీ కుమారుడు కొరకు నా కుమారుడు జైలు పాలవటమే కాదు, అవసరమైతే నా కుమారుడు నీ కుమారుడి నిమిత్తం చావటానికైనా నా కుమారుడు సిద్ధమే. ఈ అబ్బాయి ఎవరు, ఇంతకీ నీ స్నేహితుడు ఎవరు? అప్పుడు ఆ తండ్రి చెప్పాడట, నా స్నేహితుడే దేవుడైన యెహోవా. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుడైన యెహోవా కొన్న ఏకైక ప్రియ కుమారుడే యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు వాక్యం వింటున్న పిల్లలరా, లోకములో స్నేహితుడు స్నేహితుడు అని పిలుచుకుంటున్న నీ వారందరూ నీ డబ్బు కోసము, నీ ధనధాన్యాల కోసము, నీ వెండి బంగారాల కోసము, కాలక్షేపం కోసము, వాళ్ళు ఒకవేళ నీ కొరకు నీ నిమిత్తం
వారు ఒకవేళ నీతో వాళ్ళు స్నేహం చేస్తున్నారేమో నాకు తెలియదు, కానీ నిజంగా నిండు మనసుతో నిన్ను ప్రేమించినవాడు, నీ స్నేహాన్ని కోరుకున్నవాడు, నీ స్నేహము నిమిత్తం తన ప్రాణం పెట్టడానికైనా వెనుతిరిగినవాడు, మీరు నేను నమ్మిన యేసుక్రీస్తు ప్రభు అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. మంచి స్నేహితుడట, నిజమైన స్నేహితుడట, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనుతీయడట. ఈరోజు వాక్యం వింటున్న ఆయన పిల్లలరా, నీ నిమిత్తం నా నిమిత్తం మన స్థానములో ప్రభువారు నిలవబడి మన దోష శిక్షను ఆయన భరించి ఆయన నిర్దోష అయినా ఆయన దోషిగా మారి, ఆయన నిరపరాధి అయినా ఆయన అపరాధిగా మారి, ఆయన ఆశీర్వాద కారకుడైనా నీ శాపాన్ని తాను మోసి నీ దోష శిక్షంతా ఆయన భరించి మన ఒక్కొక్కరి కొరకు కలువరిలో ప్రాణం పెట్టిన మంచి స్నేహితుడు ఆయన. ఆయనకు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. వినండి, మీకు ఒక అద్భుతమైన మాట చెప్తాను. మంచి స్నేహితుడు తన స్నేహితుని కొరకు ఏం చేస్తాడంట, ప్రాణం పెడతాడంట. ఇదే మాట యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో ఒక మంచి కాపరిని గూర్చి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అని యోహాను సువార్తలో యేసు ప్రభువే ఒక మంచి కాపరిని గూర్చి చెప్తున్నాడు. అంటే వాక్యం వింటున్న యవనస్తులారా, వాక్యం వింటున్న తల్లులారా, ఒక మంచి స్నేహితుడు ఒక మంచి కాపరి లాంటివాడు. అంటే ఎవరితోనైతే చెలిమి చేస్తున్నామో స్నేహం చేస్తున్నామో ఆ మంచి స్నేహితుడు ఎక్కడ మనం తప్పుడు మార్గాల్లోకి వెళ్లకుండా, వక్ర మార్గాల్లోకి వెళ్లకుండా, చెడు మార్గాల్లోకి వెళ్లకుండా ఆ స్నేహితుడే ఒక కాపరిగా మారి, ఒక మంచి కాపరిగా మారి ఎక్కడ మనం దారి తప్పిపోకుండా, మన కుటుంబం పాడు కాకుండా, మన వ్యవస్థ పాడు కాకుండా, తల్లిదండ్రుల బంధం పాడు కాకుండా, సంఘం పాడు కాకుండా ఒక మంచి స్నేహితుడు ఒక మంచి కాపరిలాగా కాపాడుతూ ఉంటాడు. వినండి, ఈరోజు స్నేహితులనే మాట మనం వింటా ఉన్నాం కదా. అనేక మంది యవనస్తుల జీవితాలు నాశనమైపోవటానికి కారణం ఏంటో తెలుసా? స్నేహితులే. మందిరానికి వచ్చే బిడ్డలు, చిన్నప్పటి నుంచి వాక్యం విని వాక్యంలో పెరిగే బిడ్డలు, సినిమాలు చూసేవాళ్ళుగా, త్రాగేవాళ్ళుగా, తిరుగుబోతుదారులుగా, సినిమాలకు వెళ్ళి జోదాలు రకరకాల కార్యక్రమాలు చేసేవారిగా దేవుని దగ్గరకు వచ్చిన పిల్లలు మారిపోవటానికి కారణం ఏంటో తెలుసా? కాలేజీకి వెళ్ళినప్పుడు స్నేహం స్నేహం స్నేహమని లోకస్తులతో స్నేహం చేసి, స్నేహం స్నేహం స్నేహమని దేవుని పట్ల భయభక్తులు లేని వారితో స్నేహం చేసి, స్నేహం స్నేహం స్నేహమని దేవుడంటే భయపడని వ్యక్తులతో స్నేహం చేసి ఆ చెడు స్నేహితుల ద్వారా చెడుని నేర్చుకుంటున్నారు. ఆ మధ్య ఒకసారి నేను విన్నాను, టీవీలో కూడా మన స్క్రిప్ట్లో కూడా మనం ఈ స్థలంలో చూడటం జరిగింది. ఒక నలుగురు స్నేహితులు ఉన్నారు. ఆ నలుగురు స్నేహితుల్లో ముగ్గురు భయంకరమైన తాగుబోతోళ్ళు. వినండి, ముగ్గురు భయంకరమైన తాగుబోతోళ్ళు. ఒక్కడ మాత్రం కాస్త మందిరానికి వచ్చి వాళ్ళతో కాస్త స్నేహం చేసేవాడు. వాళ్ళు అన్నారు, రే మనం పలాన చోట హోటల్కి వెళ్దాం, మేమైతే మందు తాగుతాం, నువ్వు మాత్రం చెప్పాలి, మేమైతే మందు తాగుతాం, నువ్వైతే థమ్సప్ తాగు, మేము మందు తాగుతూ ఉంటాం, నువ్వు థమ్సప్ తాగుతూ ఉండని మాటలు చెప్పి వెళ్ళారట. వినండి వాక్యం వింటున్న పిల్లలరా, దేవుని వాక్యం ఏమంటుందంటే, యేసు రక్తముతో కడగబడిన దేవుని పిల్లలు తాగుబోతులతో కలిసి కూర్చోవటమైనా, తాగుబోతుల విందులో పాలు పంపులు పొందటమైనా పొర్రపాటున దేవుని పిల్లలు చేయకూడదు. కొంతమంది ఏమంటారంటే, మేము తాగట్లేదు కదండి, నాకు సెల్ఫ్ కంట్రోల్ బాగా ఎక్కువ అండి, కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ అండి, వాళ్ళు తాగుతూ ఉంటే నేను మాత్రం నిగ్రహ శక్తితో నేను థమ్సప్పే తాగుతానండి అని కొంతమంది అతి మాటలు మాట్లాడతారు. అయ్యా యవనస్తులారా వినండి, ఈ అతి మాటలు మాట్లాడేవాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారేమో వినండి, అతి మాటలు, నాకు కంట్రోల్ ఎక్కువ అండి, సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువండి, వాడు తాగినా నేను మాత్రం గట్టిగా ఉంటానండి అని కొంతమంది అతి మాటలు మాట్లాడతారు. మీకు తెలుసా,
తాగుబోతుల విందులో నువ్వు పాలు పంపులు పొందితే మొదటిసారి నువ్వు దాకపోవచ్చు, రెండోసారి నువ్వు దాకపోవచ్చు, మూడోసారి నువ్వు దాకపోవచ్చు. తాగుబోతుల విందులో నువ్వు పాలు పంపులు పొందితే ఏదో ఒక రోజు నువ్వు పచ్చి తాగుబోతు అయిపోతావు. ఎంత తాగుబోతు అవుతావో తెలుసా? నీవు ఎవరితో చెలిమి చేసావో వాడు రోజుకొచ్చి క్వార్టర్ తాగుతాడేమో, నువ్వు మాత్రం లీటర్ లీటర్లు తాగిపోతావు. అంతే, లీటర్ లీటర్లు తాగిన తోలో పొరపాటున తూలు రాదు. మళ్ళా గుట్టు చొప్పుడు కాకుండా ఇంటికి వచ్చేటప్పుడు చక్కగా ఒక్క పొడి వేసుకొని, చక్కగా సోంపు వేసుకొని, ఆ సోంపు అర్ధగంట నుంచి నవ్వులుతా ఇంటికి వచ్చిన తర్వాత భార్య అనుకుంటుంది, మా ఆయన రాముడు మంచి బాలుడు అన్నట్లు, మా ఆయన మంచి బాలుడు, మా ఆయన చాలా మంచోడు, మా అబ్బాయి చాలా మంచోడు. అందుకని వాక్యం వింటున్న ఆయన పిల్లలరా, యేసు రక్తముతో కడగబడిన ఏ బిడ్డ, దేవుని యందు భయభక్తులు లేని ఏ ప్రజలతో పొరపాటున స్నేహం చేయకూడదని వాక్యం ఘంటాబద్ధంగా చెప్తుంది. అయితే వాళ్ళు చెప్పారంట, ఒరే నువ్వు మాత్రం థమ్సప్ తాగు, మేము మందు తాగుతాం అన్నారంట. సరే స్నేహితులు కదా, ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి ఎవరండి? మంచి స్నేహితులైతే అక్కడ ఏమనే వాళ్ళు తెలుసా, ఒరే మేము ఇడి తిరిగి తాగుబోతాం అయ్యవరా, నువ్వు మాత్రం రావద్దురా, మా బ్రతుకులు ఎటు తిరిగి త్రాగుడుకు బానిస అయిపోయినాయిరా, మా జీవితాలు ఎడిదిరిగి నాశనం అయిపోయినాయిరా, మా బ్రతుకులు పాడైపోయినట్లుగా స్నేహితుడా నీ బ్రతుకు పాడుకాకూడదు, మాతో పాటు రావద్దురా, మా జీవితాలు నిరర్థకమైపోయినాయిరా, మాతో పాటు రావద్దురా అని మంచి స్నేహితుడైతే రావద్దని అక్కడే అభ్యంతరం చేసేవాడు. మొత్తానికి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత వీళ్ళ గ్లాసుల్లో మందు పోసుకున్నారు, వాడు మాత్రం థమ్సప్ బాటిల్ తీసుకొని తాగబోతున్నాడు. ఈ ముగ్గురులో ఒకడు అన్నాడు, రేయ్ మేము ముగ్గురు తాగి నువ్వు ఒక్కడో దాకపోతే ఇది మమ్మల్ని గౌరవించినట్లా అవమానపరిచినట్లా అన్నాడు. అంటే గౌరవించేది ఏముందో అవమానపరిచేది ఏముందరా, మీది మీది, మీది మీది, మాది మాది, నాది నాది అన్నాడు. లేదు లేదు లేదు, ఇంకా స్నేహం అంటే స్నేహానికి విలువేంట్రా, స్నేహితులు ఎట్లా ఉంటారు, మేము తిన్నది తినాలి, మేము తాగింది తాగాలి, మేము కూర్చున్న చోట కూర్చున్నావు, మరి స్నేహం అంటే ఏంటి, మేము తాగింది నువ్వు కూడా తాగాలి, నేను తాగను రా అన్నాడంట. ఈలోపు ఒకడు మందు పవర్ ఎక్కువైపోయి మందు బాటిల్ పటం అని పగలగొట్టి పగలగొట్టిన ఆ గ్లాస్ చేసా తీసుకొని అంటున్నాడంట, రేయ్ నీవే గనక మాతో పాటు మందు తాకపోతే, ఇక మన స్నేహానికి విలువేముందరా, నీవే గనక తాకపోతే, ఇదిగో పగలగొట్టిన గ్లాస్ చేసా చూడని ఆ గ్లాస్ చేసాతో నేను పొడుచుకుంటాను అన్నాడంట. నిన్ను పొడుస్తాను అల్లా, వీళ్ళు ఏమండి చెడిపోయిన కోతి వనమంతా జడగొట్టింది అంటారు కదా, ఒక్కడ తాగుబోతుడు బయలుదేరితే 100 మంది బ్రతుకులు వాడు నాశనం చేయాల్సిందే. అమ్మా అయ్యా వినండి, ఒక్క భక్తిహీనుడు మందిరానికి వస్తే ఆ ఒక్క భక్తిహీనుడు 100 మంది భక్తిహీనులు తయారు చేస్తాడు. యవన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోకుండా ఒక్క చెడిపోయిన యవన స్త్రీ మందిరానికి వస్తే ఆ ఒక్క యవన స్త్రీ 10 మంది యవన స్త్రీల జీవితాలను నాశనం చేస్తుంది. అందుకని అయ్యలారా అమలారా, ఓ సావకుడిగా నా చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను, మీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు? దేవునితో స్నేహం చేస్తున్నారా, లోకస్తులతో స్నేహం చేస్తున్నారా? ఒకవేళ కాలేజీలకు వెళ్ళినప్పుడు తప్పదు ఒకవేళ స్నేహం చేస్తున్నారు, భక్తి కలిగిన వాళ్ళతో స్నేహం చేస్తున్నారా, పోకిరి మాటలు మాట్లాడే వాళ్ళతో స్నేహం చేస్తున్నారా? మీ పిల్లల స్నేహితులు ఎవరు, ఎవరి చెలిమిని మీ పిల్లలు కోరుకుంటున్నారు? అయ్యలారా అమలారా వినండి, వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారో నువ్వు జ్ఞానంతో వ్యవహరించకపోతే, నా కళ్ళతో నేను చూస్తున్నాను, నా చెవులతో అనేక మంది జీవితాలను గూర్చి వింటున్నాను, అనేక మంది యవనస్తుల జీవితాలు నిట్ట నిలువన నాశనమైపోవటానికి స్నేహితులని స్నేహితుల పేర్లు చెప్పి అనేకుల జీవితాలు నాశనమైపోతున్నాయి. అందుకని ప్రభు పేరట చెప్తున్నాను, ఎప్పుడు దుస్తులతో నీ పిల్లలు సాంగత్యం చేయటానికి పొరపాటును నువ్వు ఇష్టపడొద్దని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. వాడు అన్నాడంట, గ్లాసు బగలు కొట్టి రే నువ్వు తాకపోతే నేను పొడుచుకుంటాను రా అన్నాడంట. ఈ తతిమ్మ తర్వాత ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అన్నారంట, రే
వాడు పగలు కొట్టాడు రా, మేము కూడా ఎందుకు పగలు కొట్టమని, వాళ్ళిద్దరు గ్లాసులు పగలు కొట్టి మేము పొడుచుకుంటాం రా అన్నారంట. మరి ఏం చేసేవు తమ్ముడు, నా స్నేహితులు చచ్చిపోతారంటే, నా స్నేహితులు చనిపోబోతుంటే నేను ఎట్లా మౌనంగా ఉంటానండి, నేను కూడా తాగానండి. మరి తర్వాత ఏమైంది, వాళ్ళు రోజుకొచ్చి క్వార్టర్ తాగుతారేమో, నేను రోజుకొచ్చి 10 quarters తాగుతున్నాను. ఒరే నిన్ను తాగుబోతోని చేసింది ఎవరు చెప్పండి, నిన్ను తాగుబోతోని చేసింది ఎవరు? దేవుని పిల్లరా గమనించండి, మందిరానికి వచ్చే బిడ్డలైనా పొర్రపాటున ఎవరితో అతి స్నేహం పొర్రపాటును చేయొద్దు, అతి ఎప్పటికైనా అనర్థమే. నేను రక్షణ పొందక మునుపు, రక్షణ పొందిన తొలిటి దినాల్లో మా నాన్న మాట నాకు వేదవాక్కు, రక్షణ పొందిన తర్వాత దేవుని మాట నాకు వేదవాక్కు. 10వ తరగతి వరకు, పాలిటెక్నిక్ వరకు చదివేటప్పుడు మా నాన్న స్ట్రిక్ట్గా ఒకే మాట చెప్పాడు, రే బాబు కాలేజీకి వెళ్తున్నాం, ఇద్దరు ముగ్గురు నిన్ను పలకరిస్తారు, మంచి స్నేహితుల్ని ఎన్నుకో, అయితే నీ స్నేహం ఎంతవరకు ఉండాలి, కాలేజీల వరకే నీ స్నేహం ఉండాలి, నీ స్నేహితులు అనబడిన వారిలో ఒక్కరిని కూడా పొరపాటున ఇంటికి తీసుకురావద్దు. స్నేహం ఎంతవరకు ఉండాలి, కాలేజీ వరకే. ఆ స్నేహితుని ఇంటికి తీసుకొచ్చి, అమ్మా మా స్నేహితుడిని తీసుకొచ్చాను చికెన్ వండి పెట్టు, చెల్లిమా మా స్నేహితుడిని తీసుకొచ్చాను మటన్ వండి పెట్టని, పొరపాటున స్నేహితుల్ని నువ్వింటికి తీసుకురావద్దు. ఎందుకంటే ఈరోజున అనేక కుటుంబాలు స్నేహాల పేరుటే నాశనం అయిపోతున్నాయి. ఎవరితో నువ్వు స్నేహం చేసినా మంచి వాళ్ళతో స్నేహం చేయి, ఆ స్నేహం కాలేజీ బౌండరీస్ వరకు అది పరిమితం అయిపోవాలి, కానీ ఆ స్నేహం పొరపాటున ఇంటికి తీసుకురావద్దు. నాకు ఆయన నోట నుంచి వచ్చే మాట ఇప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, బైబిల్లో ఒక మాట ఉంది, అతడు తనకున్న అనుభవ జ్ఞానాన్ని బట్టి అనేకులను నిర్దోషులుగా చేయును. చెప్పలు కొడుతు ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. తనకున్న అనుభవ జ్ఞానాన్ని బట్టి, నాకు జ్ఞానం ఉండొచ్చు, నన్ను కన్న నా తండ్రికి జ్ఞానమే కాదు, ఆ జ్ఞానంతో పాటు నాకు జ్ఞానం ఉంది, కానీ నన్ను కన్న నా తండ్రి ఉన్నాడే, ఆయన నాకంటే 30 సంవత్సరాలు పెద్దోడు. స్నేహం ఎంతవరకు ఉండాలో ఆయన అనుభవాల్లో అనుభవించాడు, కళ్ళతో చూశాడు. సో ఈయన చెప్తున్నాడంటే అనుభవ జ్ఞానంతో చెప్తున్నాడు. వినండి వినండి, అనుభవ జ్ఞానంతో కూడుకున్న మాట మనం వింటే ఆ మాట మనలను నిర్దోషులుగా మారుస్తుంది. చెప్పలు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. వినండి, వాక్యం వింటున్న పిల్లలరా, అనేక మంది యవ్వన బిడ్డలు ఈరోజు దోషులైపోవటానికి కారణం ఏంటో తెలుసా? అనుభవంతో కూడిన జ్ఞానంతో తల్లి చెప్పే మాటలు వినక, తండ్రి చెప్పే మాటలు వినక, తల్లిదండ్రులు వారి అనుభవంలో వారి వయసులో అన్ని రంగరించి ఏది మేలో ఏది కీడో వారు వివేచించి తన పిల్లలకు బాబు ఇది చెడ్డ మార్గం అని చెప్తే, లోకంలో ఒక సామెత ఉంది కదా, పిల్లొచ్చి తల్లిని ఎక్కిరించిందంట. ఈరోజు పిల్లలు ఏమని అంటారు తెలుసా, మా నాన్నకేం తెలుసు, అంతా నిశానీగాడు, వేలు ముద్ర ఏమన్నా టెక్నాలజీ తెలుసా, సెల్ ఫోన్ ఆపరేట్ చేయటం ఎట్లాగో తెలుసా, కంప్యూటర్ ఎట్లాగా ఆపరేట్ చేయటమో తెలుసా, మా నాన్నకి ఏమి అసలు టెక్నాలజీయో తెలియదు. సహోదరులారా, నిన్ను నిర్దోషిగా మార్చడానికి టెక్నాలజీ కాదు కావాల్సింది, అనుభవ జ్ఞానము చాలు. ప్రైజ్ ద లార్డ్, అందరం చెప్దాం ప్రైజ్ ద లార్డ్. వాక్యం వింటున్న పిల్లలరా, లేఖనాల్లో వ్రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, మేలును కోరిన స్నేహితుడు గాయాలు కలుగు చేస్తాడట. చూడండి ఆ మాట, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. మేలు కోరి స్నేహితుడు గాయాలు రేపుతాడు, పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టుకుంటాడంట. ఎట్లా ముద్దు పెట్టుకుంటాడంటే, ఇస్కరియోతు యోదా పెట్టుకున్నాడు యేసు ప్రభుని, ఎంత చక్కగా వచ్చి ముద్దు పెట్టుకున్నాడో. అలాగని యేసు ప్రభు ఏం వయసు అయిపోవాలా, తెలుసు తెలుసు ఇది ఎలాంటి ముద్దు, కపట ముద్ద, ప్రేమతో కూడిన ముద్ద అని యేసు ప్రభు ముందుగానే పసిగట్టాడు. మంచి స్నేహితుడు, నిజ స్నేహితుడు కొన్న గుణం ఏంటో తెలుసా, నీవేదైనా తప్పు మాట మాట్లాడితే, రై ఇలాంటి తప్పు మాట మాట్లాడితే నీతో నేను స్నేహం చేయను రా,
ఇలాంటి వ్యర్థమైన మాటలు నీ నోటొస్తే, నీతో పొరపాటు నేను కలవను, సినిమా మాట ఎత్తితే నీ స్నేహం దగ్గరికి నేను రావును, చెడు కార్యక్రమాల వైపు వెళ్తానంటే నీతో పొరపాటున చెలివి చేయనని నిజ స్నేహితుడు ఎప్పుడు స్నేహితుడు తప్పు చేస్తూ ఉంటే లెక్కలేనని దెబ్బలు, లెక్కలేనని గాయాలు కలుగు చేసేవాడే నిజ స్నేహితుడు. దేవుని పిల్లరా, ఈరోజున స్నేహం అనే పేరు చొప్పున చెడు మార్గం వైపు ఒక స్నేహితుడు వెళ్తూ ఉంటే రే పదరా వెళ్దాం, రే పదరా చేద్దామని ప్రోత్సహించేటువంటి వ్యక్తులను ఈరోజున సమాజంలో మనం చూస్తాం. బైబిల్లో అమ్నోను అని ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆయన పేరేంటి? అమ్నోను అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ అమ్నోను అనే యవనస్తుడు ఒకసారి ఆయన మనసులో చెడు మనసు బయలుదేరింది. ఏమిటయ్యా చెడు మనసు అంటే, ఇక వాటిని గురించి వివరం నేను చెప్పలేను, కానీ తన సొంత చెల్లెలు అంటే తండ్రికి పుట్టిన తన సొంత చెల్లెలు తామారును చెరపాలనే ఓ చెడ్డ ఆలోచన వాడి మనసు ఆయన మనసులో బయలుదేరింది. ఆ చెడ్డ ఆలోచన ఎప్పుడైతే బయలుదేరిందో రోజు రోజుకి వాడు చిక్కుపోతూ ఉన్నాడంట. మీరు బాగా వినండి, అందరూ చూడండి. ఎప్పుడైనా కలకలలాడుతున్న మీ పిల్లల మొఖాలు కానీ, మీ మొఖాలు కానీ, మీ కుమార్తెల మొఖాలు కానీ కాస్త కలదప్పి చిక్కిపోతున్నట్లుగా మీకు కనపడతా ఉంటే, ఎప్పుడు పరధ్యానంగా పుస్తకం తెరిసే ఉంచుతాడు, సిమ్లా, డార్జిలింగ్, జమ్మూ కాశ్మీర్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాడు, పుస్తకం మాత్రం తెరిసే ఉంటాడు, కానీ ఎప్పుడు పరధ్యానం. వినండి పిల్లలు, ఇక పదే పదే, అంతకుముందు పెద్దగా అద్దం ముందుకు వెళ్ళేవాళ్ళు కాదు, ఇప్పుడు పదే పదే అద్దం ముందుకు వెళ్ళి గుర్తుపట్టు. వాడి మనసులో, ఆ కుమార్తె మనసులో చెడు బీజం బయలుదేరిందంటే ఇంట్లో అన్యమనస్కంగా ఉంటాడు. అంతకు మునుపు అమ్మా అని పరిగెత్తుకొచ్చేవాడు, ఇప్పుడు అమ్మేళ్ళి బిడ్డ అని పలకరించిన మాట్లాడ. ఎప్పుడు పరధ్యానం. ఆ పరధ్యానంలో వాడు ఉన్నాడని నీకు తెలిస్తే వెంటనే ప్రభు దగ్గర, అయ్యా వాడు ఎక్కడో దారి తప్పుతున్నట్లున్నాడు, ఈ బిడ్డ ఎక్కడో దారి తప్పుతున్నట్లుంది, ఎక్కడో చెడు స్నేహాల వైపు వెళ్ళిపోతున్నట్లుంది అని గుర్తుపట్టి, గమనించండి, గుర్తుపట్టి వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ద్వారా నీ పిల్లలను దేవుడు శోధనలో నుంచి తప్పిస్తాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఈ అమ్నోనుకు స్నేహితుడు ఒకడు ఉన్నాడంట. ఎవడాడు స్నేహితుడు? ఒకడు ఉన్నాడంట, మిత్రుడు ఒకడు ఉండెను, వాని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు ఒకరోజు అమ్నోను చూడటానికి వచ్చాడు. అమ్నోను చూశాడు. ఏంటి అమ్నోను, మగం అంతా బీకిపోయింది, కళ్ళు లోపటికెళ్ళే, నైట్ డ్యూటీ చేసావా అన్నాడు. లేదు, నేను నైట్ డ్యూటీ ఎక్కడరా, డే డ్యూటీ కూడా మనకు లేదు, నైట్ డ్యూటీ ఎక్కడ, పగలకో డ్యూటీ మనకు లేకపోతే అన్నాడు. మరి ఏంటి నీ ముఖంలో కళదప్పినట్లుందే, కాస్త నీ ముఖం అంతా అదో రకంగా మారిపోయింది, ఏంటి ఇట్లా ఉన్నావు అని అన్నాడు. అప్పుడు ఆడు చెప్పాడు, రే తామారుందే, నా మనసు తామారు మీదకు వెళ్ళింది అన్నాడు. దేవుని పిల్లలరా, ఆ మాట చెప్పటంతో వీడేం చేశాడో తెలుసా? రే తామారు మీద నీ మనసు. అయితే దీనికి ఓ చిన్న మార్గం చెప్తాను. రోగివై ఉన్నట్లుగా మంచం మీద పడుకో, మీ నాన్న వస్తే కపటంగా చెప్పేది ఈ కార్యక్రమాలు, ఇక ఆ మాటలన్నీ ప్రస్తుతం నేను చెప్పలేను, ఈ రీతిగా నువ్వు కథలన్నీ కపటపు మాటలు చెప్పి చెడు కార్యక్రమం చేయటానికి స్నేహితుడు తన మిత్రుడైన అమ్నోను పురికొల్పాడు. దేవుని పిల్లలరా, ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ బ్రతుకులో ఎవరైనా మీ స్నేహితులు చెడు చేయటానికి మిమ్మల్ని పురికొల్పితే, యేసుక్రీస్తు నామం పేరిట ఇప్పుడే ఎక్కడే ఆ స్నేహాన్ని మీరు వదిలివేయండి. ఈ స్థలంలోనే, అయ్యో నేను ఆ స్నేహాల వైపు ఇంకా వెళ్తే ఎంత విశ్వాసఘాతక కార్యక్రమాలు నా గుడారంలో జరుగుతాయో, ఎంత లజ్జాకరమైన పనులు నా గుడారంలో జరుగుతాయని భయపడి చెడు వైపు ఏ స్నేహితుడైనా నిన్ను పురికొల్పుతున్నట్లుగా ఉంటే
ఆ స్నేహాన్ని వదిలిపెట్టమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. లేఖనం అంటుంది, మంచి స్నేహితుడు మేలు కోరిన స్నేహితుడు గాయాలు కలుగు చేస్తాడు. నీ స్నేహితుడు ఎప్పుడు నేను పొగుడుతున్నాడా, గాయాలు రేపుతున్నాడా? నీ స్నేహితుడు ఎప్పుడు నిన్ను ప్రశంసిస్తున్నాడా? నువ్వు తప్పు చేసినప్పుడు వరే నువ్వు చేస్తుంది తప్పు అని నిన్ను ఖండిస్తున్నాడా? మంచి స్నేహితుడైతే రై ఏంట్రీ పోకిరి చేష్టలో కటింగ్ సరిగ్గా చేయించుకోలేవా, ఎందుకని ఈ వెధవేశాలు? ఒక మనిషిలాగా బ్రతుకు, ఒక మంచి వ్యక్తిలాగా జీవించు. ఏమిట్రా ఈ వేషాలని? మంచి స్నేహితుడైతే అక్కడే అప్పుడే నీవు చేసిన తప్పును బట్టి నిన్ను గద్దించి అవసరమైతే నీకు గాయాన్ని కలుగు చేయటానికైనా కొట్టటానికి వినుతీయుడు. అలాంటి స్నేహితులు ఎవరైనా ఉంటే చెయ్యి వాళ్ళతో స్నేహం. అలాంటి మంచి స్నేహితులు ఎవరైనా ఉంటే ఆ చెలిమిని నువ్వు కోరుకో. అయితే నా ప్రభు పిల్లరా, నీవు తప్పు చేసినప్పుడు నీకు గాయాలు రేపే ఒకే ఒక్క స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. నువ్వు తప్పు చేసి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, నువ్వు పొరపాటు చేసి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, నువ్వు తప్పు చేసి దేవుని వాక్యాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు, నా కుమారి నువ్వు తప్పు చేస్తున్నావు, నా కుమారుడా నువ్వు తప్పుడు మార్గంలోకి వెళ్తున్నావని ఉన్నది ఉన్నట్లుగా చెప్పి నిన్ను గద్దించి నీకు గాయాలు రేపే ఒకే ఒక్క మంచి స్నేహితుడు, నిజ స్నేహితుడని పిలువబడటానికి యోగ్యుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే. అందుకని నేను చెప్తున్నాను, నీకు చేతనైతే ఆయనతో స్నేహం చేయి, నీకు చేతనైతే ఆ చెలిమిని నువ్వు పెంచుకో. కూర్చున్నా లేచినా నా స్నేహితుడవు నీవేనయ్యా, నా హితుడవు నీవే, నా మేలును కోరిన వాడవు నీవే, నీ స్నేహం నాకు కావాలని ఆయనతో నువ్వు స్నేహం చేస్తే ఆ స్నేహితుడు ఏం చేస్తాడో తెలుసా? నీ మేలు కోరి నీకు గాయాలు రేపుతాడు. ఎందుకు గాయాలు రేపుతాడో తెలుసా? సామెతలో చోట రాసి ఉంటుంది, గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనాన్ని బయటకు తీసుకొస్తుందట. ప్రైజ్ గాడ్. గాయాలు ఏం చేస్తాయట? గాయాలను కలుగు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి ఏం బయటకు తీసుకొస్తున్నాయి? చెడుతనాన్ని బయటకు తీసుకొస్తున్నాయి. పిల్లలరా, ఓ మంచి స్నేహితుడు ఓ మంచి కాపరి లాంటి వాడు నిన్నైనా నీ పిల్లలనైనా నీ ఇంటి వారినైనా కాపాడుతాడు. మీకు తెలియాలి, మీకు అర్థం కావాలి. అందుకని కాస్త ఇబ్బందికరమైన మాటలైనా నేను చెప్తాను. ఒకసారి ఓ భయంకరమైన సమాచారం వార్తాపత్రికలో నేను చదివి నా హృదయం బ్రద్దలైపోయే అంత వేదన నాకు కలిగింది. ఏంటో చెప్పమంటారా? ఓ ఇద్దరు మంచి స్నేహితులు. ఎక్కడ మంచి స్నేహితులు? అగ్గిపెట్టి దగ్గర అంటే ఎక్కడ? సిగరెట్ ముట్టించుకోవటానికి. అగ్గిపెట్టి దగ్గర, సిగరెట్ ఇచ్చి పుచ్చుకునే దగ్గర, మందు దగ్గర, ఉద్యోగ స్థలంలో ఇట్లా స్నేహితులుగా ఉన్నారు. ఇలా స్నేహం ముదిరిపోయి ఏం జరిగిందో తెలుసా? రై ఇంత స్నేహితులురా, ఈరోజు సాయంత్రం విత్ ఫ్యామిలీ మన ఇంటికి భోజనానికి వచ్చేయండి. వెళ్ళారు. ఇక ఈ రాకపోకలు జరిగిపోతూ ఉన్నాయి. ఓ రోజు ఏం జరిగిందో తెలుసా? భోజనానికి నీ ఇంటికి వచ్చి నీ స్నేహితుడు వస్తూ వీని భార్య మనసును చెరిపి, వీని భార్య ఆ స్నేహితుడు ఇద్దరు కలిసి తన స్నేహితుని ప్రాణాన్ని తీశారు. నిజ స్నేహితులు లేరు అని నన్ను కోటికొక్కరు. ఈరోజు స్నేహాల పేరిట కుటుంబాలు వినాశనం అయిపోతున్నాయి. దావీదు కూడా ఎలాంటి అనుభవం కాదు, కానీ ఓ రకంగా ఇప్పుడు నేను చెప్పిన వేదనాభరితమైన ఎలాంటి అనుభవాన్ని అనుభవించి ఓ కీర్తన రాస్తాడు. చూడండి ఆ కీర్తన 41వ కీర్తన అనుకుంటా 9వ వచనం. నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమినెత్తెను. నేను నమ్ముకున్నాను, అతడు నా స్నేహితుడు, ఆ స్నేహితుడు నాతో కలిసి నా ఇంట
దావీదు భక్తుడు కూడా బాధితుడే. ఎలా బాధితుడు? ఒక స్నేహితుడిని నమ్మాడంట, నమ్మి తన ఇంటికి పిలిచి భోజనం కూడా పెట్టాడంట. ఎంత స్నేహం చేస్తా ఉన్న తర్వాత ఆ స్నేహితుడంట దావీదును కొట్టడానికి చెప్పాలి మడిమిని ఎత్తాడంట. అంటాడు, అయ్యా నన్ను అవమానపరచడానికి మడిమిని ఎత్తినవాడు పరాయివాడు కాదయ్యా, నన్ను అవమానపరచడానికి నన్ను కొట్టడానికి నా మీద కాలెత్తినవాడు నా శత్రువు కాదయ్యా, నా ఇంటికి వచ్చి నాతో కలిసి భోజనం చేసి నేను పరుండే మనసు మీద ఒక స్నేహితుడిలాగా కూర్చొని స్నేహితుడు అని స్నేహం చేస్తూ చివరికి నన్ను తనటానికి మడిమనెత్తిన ఒక విశ్వాసఘాతకుడయ్యా. అందుకని మేక భక్తుడు అంటాడు, ఏ స్నేహితుడిని నమ్మవద్దు. ప్రైస్తలా మీరు అనొచ్చు, అన్నా ఎంత ఘాటుగా చెప్తున్నారు, అంటే స్నేహం లేదంటారా లోకంలో? ఉంది, కానీ మంచి స్నేహితులు చాలా కొద్దిమంది. దావీదు భక్తుడు ఇక్కడ వేదన పడుతుంది ఏంటంటే, నా హితుడని నా స్నేహితుడని అతన్ని నా ఇంటికి పిలిచి భోజనం పెడితే వాడే నన్ను తన్నటానికి తన మడిమను ఎత్తాడు. నువ్వు భూతద్దం పెట్టి వెతికితే ఈ ప్రపంచంలో నీకు దొరికే మంచి స్నేహితుడు ఒకే ఒక వ్యక్తి, ఆ వ్యక్తే నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభు. ఆయన తప్ప ఓ కాపరిలాగా నిన్ను కాపాడుతూ ఒక స్నేహితుడులాగా నీ కొరకు ప్రాణం పెట్టి నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నీ మేలు కోరి గద్దించటమైనా గాయాలు రేపటమైనా ఇవి చేయగలిగిన ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును. ఓకే, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, అట్టివాడు సహోదరుడుగా నుండును. 18వ వచనం కూడా చదువమ్మా. తన పొరుగువానికి జామీను ఉండి పూటపడివాడు తెలివి మాలినవాడు. నీ స్నేహితుల్లో ఎవరైనా ఇబ్బందితో నీ దగ్గరకు వచ్చారు, నీకు చేతనైతే నీ దగ్గరుంటే ఓ 10,000 రూపాయలు సహాయం చేయి. అట్లా కాకుండా, ఒరే నేను పలానోని 50,000 రూపాయలు అప్పు అడిగారా, వాడన్నాడు నీ ఫ్రెండ్ ఎబినేజర్ ఉన్నాడే, ఎబినేజర్ జామీన్ ఉంటే 50,000 ఇస్తానన్నాడ్రా, ఏం లేదు జస్ట్ సంతకం పెట్టరా జామీన్ ఉండరా అని ఎవరైనా నిన్ను అడిగితే పొరపాటున జామీను పెట్టొద్దు. దండం పెట్టి చెప్తున్నాను, అప్పు చేసి పొరపాటున పప్పు కూడు తినొద్దు. మీకెవరికైనా అప్పుంటే వారానికి 4-5 రోజులు ఉపవాసం ఉండి ఆ మిగిలే డబ్బుతో అప్పు తీర్చుకోవటానికి ప్రయత్నం చేయండి. అప్పు చేసి అప్పుతో సరదాగా బట్టలు కొని అప్పుతో విలాసాలు అనుభవించి, గమనించండి, అప్పు చేసి నువ్వు విలాసాలు అనుభవిస్తూ ఉంటే నీకు అప్పిచ్చిన వాడు దివారాత్రులు ఏడుస్తాడు. నన్ను క్షమించు, వాడు ఏడ్చే ఏడుపు యొక్క ఉసురు నీకు తగులుతా. జాగ్రత్త, ఏంటన్నా ఉసురు అన్నారు అనుకోవద్దు, అది బైబిల్ మాటే. బైబిల్లో లేని మాట నేను చెప్పట్లేదు. ఎవరికైనా మీరు అప్పున్నట్లుగా మీకు తెలిస్తే, ఓ సావుకుడిగా చెప్తున్నాను, దివారాత్రులు కడుపు చంపుకొనైనా అప్పు తీర్చండి. కానీ పొరపాటున వాళ్ళెవరో ఇచ్చే డబ్బులతో ఓ రకరకాల రంగులు బట్టలు వేసుకొని పూల రంగడలాగా రోడ్డు మీద తిరగొద్దు. నన్ను క్షమించండి. పొరపాటున ఎవరికైనా మీరు అప్పుంటే అవసరం, మీ పిల్లల కాలేజీ మానిపించండి, ముందు అప్పు తీర్చుకొని నీతి న్యాయాలతో బ్రతకండి ప్రభు పేరిట. ప్రైస్ గాడ్. ఆ మధ్య ఓ చోట చదివాను, ఒకడు ఒక ఆయనకి 75 లక్షల రూపాయలు అప్పిచ్చాడట. ఆ 75 లక్షల రూపాయలు అప్పు తీసుకునేటప్పుడు ఈడు అన్నాడంటే, ఏముంది బెదరో, విజయవాడలో ఇప్పుడు తుళ్ళూరు దగ్గర ఆంధ్ర ప్రాంతానికి హెడ్ క్వార్టర్ అయింది కదా, అక్కడ 10 ఎకరాల పొలం ఉంది, నాకు 10 ఎకరాల పొలం అట్లా అమ్మితే 10 కోట్లు వస్తాయి.
తక్కువలో తక్కువ లేదు, కాస్త రేట్ అయితే 15 కోట్లు వస్తాయి. ఆ 10 ఎకరాల పొలం అమ్మటం ఆలస్యం, నీవు ఇచ్చింది 75,000 ఏమో కానీ అమ్మిన తర్వాత నీకు 1 కోటి రూపాయలు ఇస్తా అన్నాడంట. నమ్మి ఒరే 1 కోటి వద్దు కానీ నా డబ్బు నాకు ఇచ్చే సహోదరుడు కదా, స్నేహితుడు కదా అని అమ్మి 75 లక్షల రూపాయలు ఇస్తే, ఇచ్చి ఆ 75 లక్షల రూపాయలు తీసుకున్న ఆ రోజు కనపడ్డాడండి. ఆ రోజు తర్వాత 2 సంవత్సరాల పాటు బిన్ లాడెన్ని అమెరికా వాళ్ళు ఎతికినట్లుగా ఎతికిన బిన్ లాడెన్ కనపడ్డాడేమో కానీ వీడు కనపడలా. తిరిగి తిరిగి ఉన్న డబ్బు అంతా వాడికి అప్పించి చివరికి గమనించండి, వీడు చిరిగిపోయిన బట్టలతో ఎక్కడున్నాడు వీడు, ఎక్కడున్నాడు వీడు, ఎక్కడున్నాడు వీడు, ఎక్కడున్నాడు వీడు. ఈ గూగుల్ సెర్చ్లు పెడదామంటప్పటికి చిప్ టెక్నాలజీ లేదు కదా, అయ్యో ఏం చేయాలని మొత్తం వెతుకుతా వెతుకుతా ఉంటే ఒక చోట నెక్లెస్ రోడ్డు దగ్గర 20 లక్షల రూపాయల కారు పెట్టుకుని రైట్ ఆ కారుకి ఇట్లా ఆనుకొని సరదాగా సిగరెట్ తాగుతున్నాడంట. అప్పిచ్చినోడేమో చిరిగిపోయిన బట్టలతో ఒరే ఈడు ఎక్కడున్నాడురా, ఎక్కడున్నాడురా, ఎక్కడున్నాడురా అని ఎదిగితే ఎక్కడున్నాడు ఏమండి, ఫారిన్ కారు 20 లక్షల రూపాయల కారు, ఆ కారు కానుకొని కోట్ వేసుకొని టక్ వేసుకొని టై వేసుకొని వినండి, బిల్ గేట్స్కు తమ్ముడులాగా ఉన్నాడంట. పిల్లలరా, బ్రతికిన కొద్ది దినాలు నీతిగా బ్రతుకు. గమనించండి, నువ్వు కారపు మెతుకులు తిన్నా, ప్రజలంతా నిన్ను పేదది పేదవాడు పేదది పేదవాడు అన్నా, నీకు తెలుసా నీతిగా బ్రతికి నువ్వు చనిపోతే పరలోకంలో దేవుడు నిన్ను భాగ్యవంతుడని పిలుస్తాడు. ప్రైజ్ గాడ్, భాగ్యవంతుడని ప్రభు పిలుస్తాడు. అంతేగాని నీతి మాలిన మార్గాల వైపు వెళ్తే ఇక్కడ భూలోకంలో ప్రజల చేత ఊపించుకుంటావు, నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా చీ పరలోకం కూడా నిన్ను ఉమివేస్తుందని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మెట్టుకి ఇప్పుడు నేను చెప్పొచ్చే మాట, నీకెవరైనా స్నేహితులుంటే, ఎవరైనా ఆత్మీయులుంటే, ఎవరైనా నీ రక్త సంబంధికులుంటే ఇవ్వు. నీకు చేతనైనంత వరకు ముఖాన్ని తిప్పుకోకుండా నీకు చేతనైనంత వరకు ఇవ్వు. ఇవ్వు, ఇవ్వటానికి ప్రయత్నించు కానీ పొరపాటున జామీను ఉండొద్దు. ప్రైజ్ ద లార్డ్. జామీను ఉండేవాడు ఎవరంట, జామీను అంటే ఏమనుకున్నారు, జమీందారు అనుకున్నారా ఏంటి? జామీన్ అంటే చెప్పండి, ష్యూరిటీ. నేను కడతానన్నా, జస్ట్ నువ్వు జామీను ఉండన్నా అంటావు. కడతానన్నవాడు మాయమైపోతాడు, ఆనోకు మాయమైపోయినట్లు. ఇచ్చినోడు ఎవరిని పట్టుకుంటాడు చెప్పాలి, ఎవరిని పట్టుకుంటాడు? ఇక నిన్ను పట్టుకొని 50,000కి ఇంకొక 25,000 వడ్డీ కలిపి 75,000 వసూలు చేస్తాడు. నిజంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, మిగులుబడి ఉంటే దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. ఇవ్వు, ఒక 50,000 ఉచితంగా ఇవ్వు, వాడు ఓపుకున్నప్పుడు ఇస్తాడు. లేదు ఇచ్చే మనసు నీకు లేదా, చేతులు కట్టుకొని కూర్చో. అంతేగాని పొరపాటున జామీను ఉండటానికి దేవుని వాక్యం ఒప్పుకొనే సరే. మంచి స్నేహితుడికి ఉండే గుణం ఏంటంటే, మంచి స్నేహితుడు విడవక దుర్దశలో అటువాడు చెప్పాలి చెప్పాలి. ఏ దశలో? దేవుని పిల్లలరా, అందరు నా వైపు చూడండి. నేను మరలా చెప్తాను, స్నేహితుడు అని పిలువబడటానికి యేసయ్య ఒక్కడే యోగ్యుడు. ప్రైజ్ గాడ్. మంచి స్నేహితుడు అని పిలువబడటానికి యేసయ్య ఒక్కడే తగినవాడు. మంచి స్నేహితునికి ఉండే గుణమట, మంచి స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు స్నేహితుడిగా మాత్రమే కాదు ఎలా ఉంటాడట చెప్పాలి చెప్పాలి, ఎలా ఉంటాడట? మంచి స్నేహితుడు దుర్దశలో వానికి సహోదరుడిగా ఉంటాడట. సహజంగా ఈ రోజున లోకంలో స్నేహితులు ఎట్లా ఉంటారంటే, యోబు గ్రంథకర్త యోబులో ఒక మాట చెప్తాడు, 6వ అధ్యాయం చూడండి. ఆయనకి 3 స్నేహితులు ఉన్నారు, మొత్తం కలిపితే 4 కానీ. యోబు గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. నా స్నేహితులు ఎండిన వాగు వలెను, మాయమైపోవు జల ప్రవాహము వలెను నమ్మకూడని వారైరి. చాలు చాలు చాలు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం.
స్నేహితులు అధికముగా నుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. అంటాడు యోబు, అయ్యా నాకు కూడా స్నేహితులు ఉన్నారు, ఇప్పుడు నాకు దుర్దశ వచ్చింది. నా దుర్దశలో నా స్నేహితులు ఎలా ఉన్నారంటే వాగే, కాకపోతే ఏ వాగు చెప్పాలి చెప్పాలి, ఏ వాగు, నా స్నేహితులు ఎండిన వాగు వలెను. అరే రే రే, నీటి ప్రవాహం ప్రవహిస్తున్నట్లుంది, మంచిగా ఓటలు వస్తున్నట్లున్నాయి అని పొయ్యి తాగుదాం అనుకునే లోపు మాయమైపోయే జలప్రవాహం వలె ఉన్నారు నా స్నేహితులు అంటాడు. వినండి వినండి, నా స్నేహితులు ఎలా ఉన్నారంటే ఎండిన వాగులాగా, తాగుదామని వెళ్తే మాయమైపోయే జలప్రవాహంలాగా నా స్నేహితులు ఉన్నారంటాడు. అమ్మ వినండి, అయ్యా వినండి, చాలాసార్లు నీ స్నేహితుల నోట ఈ మాట వచ్చి ఉంటుంది ఏమని అంటే, రేయ్ నువ్వేం బాధపడద్దు, చేమ చుటుక్కుమని నిన్ను కొట్టిన కాకి చేత నా కప్పురు పంపిస్తే రెక్కలు కట్టుకుని నీ ముందు వాలకపోయాను రా, నువ్వు మంచిగా ఉన్నప్పుడు రే ఎందుకురా, మన బలగం ఎంత ఉంది, మన కుటుంబాలు ఇన్నున్నాయి, మన ఫ్యామిలీస్ ఇన్నున్నాయి, ఈ హైదరాబాద్ అంతా మన కాంతానేనే కదా, మన కుటుంబీకులే కదా, ఎంతమంది ఉన్నావురా, నీకు చిన్న కష్టం వచ్చిన చేమ చిటుక్కుమని కుట్టినా దేని చేత కబురు పంపించు, కాకి చేత కబురు పంపించు, రెక్కలు కట్టుకొని వెళ్తామంటాడు. మనం ఆ మాటనమ్మ, అయ్యో ఇంత కాందానం ఉంది మనకి, ఇంత బలగం ఉంది మనకి అని, కష్టం వచ్చిన తర్వాత నిజంగా నీ మంచి స్నేహితుడని పిలువబడిన వాడి దగ్గరికి వెళ్ళి, రే మా వాడికి ఒక్క 5,000 ఫీజు కట్టాలరా, వాడు బట్టలు తీసుకోవాలి ఒక 2,000, ఒక్క 7,000 సహాయం చేయరా అని అడిగేవనుకో, నీ స్నేహితుడు ఏమంటాడు తెలుసా, అరే రే 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 రే, అర్ధగంట ముందు అడగాల్సిందిరా, ఎంతముందు, అర్ధగంట ముందు అడగాల్సిందిరా, అర్ధగంట ముందు, ఏంది ఎందుకు అంత, ఇప్పుడే రావాడు, మా వాడికి ఫీజు కావాల్సి వస్తే 10,000 అక్కడ కట్టా, ఒక్క అర్ధగంట ముందు అడిగితే 7,000 ఏం కర్మ, 10,000 ఇకపోయేనా అంటాడు. స్నేహితుడే కానీ ఎలాంటి వాడు, ఎండిపోయినా జలప్రవాహమే వెళ్ళి తాగుదామంటే మాయమైపోయే జలప్ర. ఏలూరులో ఒక సామెత ఉంది, స్నేహితులు ఎట్లా ఉంటారంటే మాటల తీటలు మా ఇంటి కాడ, రేపటి భోజనం మీ ఇంటి కాడ, మాట ముచ్చట మా ఇంటి కాడ, మాట ముచ్చటం మా ఇంటి కాడ, భోజన కార్యక్రమాలు వగైరా ఏమైనా ఉంటే మీ ఇంటి కాడ. అయితే పిల్లలారా, నీవు దుర్దశలో ఉన్నప్పుడు నీ పక్కన నిలిచి నిన్ను ఆదుకొని ఒక సహోదరుడులాగా నీ పట్ల నా పట్ల కార్యం చేసే నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, అందరం చెప్దాం హల్లెలూయా. వాళ్ళ వలే వీళ్ళ వలే మంచిగా ఉన్నప్పుడు మళ్ళా సామెతల్లో చూస్తాం కదా, దరిద్రుడు తన స్నేహితులను ఎందుకు బాగొట్టుకున్నాడు చెప్పాలి, ఎందుకు బాగొట్టుకున్నాడు, వీడు దరిద్రుడిగా పుట్టటమే, దరిద్రుడిగా మారిపోవటమే స్నేహం బాగొట్టుకోవటానికి కారణం. నా ప్రభు పిల్లరా, నేను ముగిస్తున్నాను. నీవు నమ్మిన నీ దేవుడు ఎవరో తెలుసా, నీవాశ్రయించిన నీ దేవుడు ఎవరో తెలుసా, ఆపత్కాలములో నీ దుర్దినాన నమ్ముకోదగిన సహాయకుడు. నీ కష్టకాలంలో అయానే నీ పరిస్థితిలో ఉన్నాను, అయానే నీ స్థితిలో ఉన్నానని ఆయన దగ్గరకు వచ్చి నీ కష్టాన్ని నీ ప్రభుతో చెప్పాలి, కానీ నీ ముఖాన్ని చాటేసుకోకుండా, నా కుమారుడా ఒక సహోదరుడిలాగా నేను నాదుకుంటాను, నీ దుర్దశలో నీ కన్నీరు తుడుస్తానని దేవుడు నీ దుర్దశలో ముఖం చాటేయకుండా ఏ విధం చేతనైనా తన హస్తాన్ని చాపి నిన్ను బలపరుచునుగాక. బైబిల్లో ఓసారి ఓ మంచి స్నేహితుడు ఉన్నాడు, ఆ మంచి స్నేహితునికి మరొక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుని ఇంటికి మధ్యరాత్రి వేళ ఒక స్నేహితుడు వచ్చాడు, అన్నాడు, అరే నాకు చాలా ఆకలిగా ఉందిరా అన్నాడు. నా ఇంట్లో ఏమీ లేదే అని అనుకుని, అరే ఆగరా, నాకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు ఎలాంటి వాడంటే దుర్దశలో ఆదుకునే స్నేహితుడు. ఆ స్నేహితుడు ఎలాంటి వాడంటే ముఖం చాటేసేవాడు కాదు. ఆ స్నేహితుడు ఎలాంటి వాడంటే ఆపత్కాలములో నమ్ముకోదగిన ఓ మంచి సహాయకుడు. ఆ స్నేహితుని దగ్గరికి వెళ్తారా, అరే నీ వెళ్తే ఆడిస్తాడా, నాకెందుకు ఇవ్వడరా, నేను వానితో స్నేహం చేశాను,
ఇప్పుడు కొత్త కొత్తగా నాకు అవసరం వచ్చినప్పుడు స్నేహితుని దగ్గరికి వెళ్ళటం కాదు. ఆ స్నేహితునితో పలుమార్లు నేను వెళ్ళాను, వానితో ముచ్చటించాను, నా సమయం అంతా వానితో గడిపాను, ఎన్నో శ్రేష్టమైన మాటలు మాట్లాడాను. అంత మంచి స్నేహితుడ్రా, నేను ఆయన దగ్గరికి వెళ్తాను, నన్ను ఆదుకుంటాడు చూడండి అని మధ్యరాత్రి వేళ. ఏ వేళ అండి? అంటే ఇక ఏ మనుషుని సహాయము దొరకని ఓ గాఢాంధకారపు వేళ, మధ్యరాత్రి వేళ తన స్నేహితుని ఇంటికి వెళ్ళి తలుపు తడుతున్నాడు. స్నేహితుడా, స్నేహితుడా, నా ఇంటికి మరో స్నేహితుడు వచ్చాడు, వానికి పెట్టడానికి నా ఇంట్లో ఏమీ లేదు, దయచేసి నాకు సహాయం చేయవా అని మాటి మాటికి సిగ్గు విడిచి మాటి మాటికి స్నేహితుడిని అడిగాడు. ఏం జరిగిందో తెలుసా? ఆ స్నేహితుడు నిద్రలో మేల్కొని, ఈయన అడిగింది మూడు రొట్టెలే కానీ ఈ స్నేహితుడు నిద్రలో మేల్కొని మధ్యరాత్రి నా ఇంటికి వచ్చాడు, ఏ సహాయము దొరకని గాఢాంధకారపు రాత్రి నా ఇంటికి వచ్చాడు. నా స్నేహితుడిని ఒట్టి చేతులతో పంపకూడదని బైబిల్లో రాయబడిన మాట, తనకు కావలసినవన్నీ సమృద్ధిగా ఈ స్నేహితుడు తన స్నేహితునికి వచ్చి సమృద్ధిగా తన ఇంటి దగ్గర నుంచి పంపిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్ చెప్దాం. ప్రైజ్ ద లార్డ్. వాక్యం వింటున్న పిల్లలరా, ఆ స్నేహితుడు ఈ స్నేహితునికి రొట్టెలే ఇచ్చాడేమో, నీవు నమ్మిన నీ స్నేహితుడు యేసయ్యను నీ చెలికానిగా నీ స్నేహితునిగా ఎంచి అనుక్షణం నీవు ఆయనతో స్నేహం చేస్తే నీకు ఆయన ఇచ్చే మూడు రొట్టెలు ఏంటో తెలుసా? నీ శరీరానికి కావలసిన, నీ ఆత్మకు కావలసిన, నీ ప్రాణానికి కావలసిన ఆ మూడు రొట్టెలు ఇచ్చి శారీరకంగా ఏ వ్యాధితో ఉన్నా నిన్ను బాగు చేసి, ప్రాణంలో ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఉన్నా నీ ప్రాణానికి నెమ్మదిచ్చి, ఒకవేళ నీ ఆత్మ పాడైపోయిన స్థితిలో, పాపాన్ని కోరుకునే స్థితిలో ఉంటే నీ ఆత్మ కావలసిన జ్ఞానం, నీ ఆత్మ కావలసిన పరిశుద్ధాత్మను, సమృద్ధి అయిన రొట్టెలనిచ్చి ఓ మంచి ఆత్మీయుడిగా ఈ స్నేహితుడు నిన్ను మార్చునుగాక. మా అడ్రస్ మాన్యుయల్ మినిస్ట్రీస్, చీడిమెట్ల, హైదరాబాద్ 55. మీ ప్రార్థన అవసరతల కొరకై మా ఫోన్ నంబర్లు 9440-147-146, 880-1244-825. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియచేస్తూ ఉన్నాము.